ఎస్సీ వర్గీకరణ కోసం ప్రాణత్యాగం చేసిన మాదిగ అమరవీరుల సంస్మరణ సభను స్థానిక అంబేద్కర్ భవన్ నందు నిర్వహించారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర కమిటీ చైర్మన్ బీసీఆర్ దాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు దండు వీరయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్పీ వర్గీకరణ సాధించేంతవరకు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం అసూలు బాసిన అమరవీరులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించిందని, ఆ తరహాలోనే ఏపీ ప్రభుత్వం కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరారు. వృధా చేయకుండా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలో ఒప్పించి వర్గీకరణ సాధించే దిశగా ఈ యొక్క 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారి వారి కుటుంబాలకు ప్రభుత్వం 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, అదేవిధంగా 3 ఎకరాల భూమి ఇవ్వాలని, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని తెలుగు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రులను కూడా డిమాండ్ చేసుకుని ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా అనంతపురంలో బాబాసాహెబ్ అంబేద్కర్ భవనంలో నిర్మించిన సమావేశం జరుగుతుంది. మరి బీసీఆర్ దాస్ మాది గారు ఈ జిల్లాలో ఎవరైతే అమరవీరులు ఉన్నారో వాళ్ళకు ప్రభుత్వం నుంచి సాయం అందించడానికి కోసం వాళ్ళు కూడా కృషి చేయాలి. అదేవిధంగా తెలంగాణ టీఎంఆర్పీఎస్ అధ్యక్షులు ఇటీరాజు మాదిగ జీవమాది గారు ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి సురేందర్ దామోదర్ మహేష్ కుటుంబాలకు తప్పకుండా ఆర్థిక సాయం అందించడానికి కోసం మీరు ఒత్తిడి తీసుకురావాలని అందరూ బాగుంది, నేను కూడా వచ్చి కలుస్తాను. రెండో అసెంబ్లీలో అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది. ఇక ఇక్కడ ఉన్నటువంటి జగన్ గారు మొన్ననే ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మాదిగల జనాభా మాలలతో పాటు ఇక్కడ కూడా సమానంగా ఉంది కాబట్టి ఉషామేర కమిషన్ రిపోర్ట్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉషామేర రిపోర్ట్ వేసింది కాబట్టి ఆ రిపోర్ట్ ప్రకారమే కేంద్ర ప్రభుత్వానికి పంపించింది కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఇప్పుడు అధికారంలో వచ్చింది, ఫుల్ మెజార్టీగా ఉంది. దీన్ని దేశవ్యాప్తమైనటువంటి ఇష్యూ చూపించకుండా 29 రాష్ట్రాలకు ముడి పెట్టకుండా ఏ రాష్ట్రాలలో వర్గీకరణ డిమాండ్ ఉందో, ఏ రాష్ట్రాల్లో వర్గీకరణ కోసం పోరాటాలు జరుగుతున్నాయో ఆ రాష్ట్రాలలో చట్టాన్ని చేసుకునేటువంటి అసెంబ్లీలో తీర్మానం చేసుకునేటువంటి చట్టాన్ని పార్లమెంట్లో చేయాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఇక 20 సంవత్సరాల ఉద్యమంలో సాధించింది ఏమి లేదు. మాదిగలు నష్టపోయారు, మాదిగల పేరు చెప్పి నుంచి ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో ఈ జిల్లాలోన ప్రభాకర్ గారు తర్వాత రవి మాదిగ గారితో పాటు 7 మంది మేము పురుగు ముందు ఆగాము, దాంట్లో నేను కూడా ఉంటాను. 7 మంది మేము బతికినాం. దుర్గాదాస్ కలెక్టర్ గారు మమ్మల్ని అందరినీ బ్రతికించి ఈ ఉద్యమానికి మీరు పనిచేయండి అనే ఉద్దేశంతోనే మమ్మల్ని బ్రతికించారు. తప్పకుండా మాదిగ అమరవీరుల ఆశయాలు కొనసాగింపుపై మేము వర్గీకరణ ఆశయం ఏదైతే ఉందో వాళ్ళ ఆశయం కోసం మరి మా రాష్ట్ర అధ్యక్షులు గారు చెప్పినట్లు నిరంతరం కృషి చేస్తాము, ఎడతెరిపి లేకోకుండా మేము కృషి చేస్తాము. మాదిగ అమరవీరుల ఆశయాలకు తెలంగాణ మాదిగ తల్లులకు 10 లక్షల రూపాయలు ఇవ్వాల, సీమాంధ్రలకు అన్యాయం చేసినాడు అనేది నేను పక్కన పెట్టేస్తాం. కేవలం మాదిగ అమరవీరులకు కాకుండా మాదిగ జాతికి మొత్తము మోసం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారో దేశంలో రాష్ట్రంలో అంటే కేవలం మందకృష్ణ గారు తప్ప ఇంకొకరు లేరని సందర్భంగా తెలియజేస్తూ మీ అందరూ ఎంతో ఓపికతోన మరి పాత్రికేయులు మరి ఛానల్స్ వాళ్ళు మా కోసం నిలబడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి పెద్ద ఎత్తున ఎస్టాబ్లిష్ చేయాలని, పాత్రికేయ మిత్రులందరికీ ఎస్టాబ్లిష్ చేయాలని అందరికీ